ఏబీసీ ఫిట్నెస్ సెంటర్ అదరగొడుతోంది. ఫిజికల్ ఫిట్నెస్, స్ట్రాంగ్ మైండ్ తో ఆరోగ్యాన్ని, జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మహిళా శక్తి సమాజానికి ఎంతో అవసరమని చాటి చెబుతూ 2.5 గంటల పాటు నిర్విరామంగా మహిళలతో వ్యాయామం నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఏపీసీ ఫిట్నెస్ సెంటర్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ప్రోగ్రాం పేరిట ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో సరికొత్త వరవడిని సృష్టించింది. నిర్విరామంగా 2.5 గంటల పాటు మహిళలతో ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామం నిర్వహించింది. భవానీపురం సంస్కృతి ఫంక్షన్ హాల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్విరామంగా నిర్వహించిన డెమో ప్రోగ్రాంలో ఏపీసీ ఫిట్నెస్ సెంటర్ ఎస్ బోధీష్ కుమార్ నేతృత్వంలో సుమారు 70 మంది మహిళలు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ నిర్వహించి తమ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ట్రైనర్ బోధీష్ కుమార్ మాట్లాడుతూ ఉమెన్ విల్ పవర్ను ప్రపంచానికి చాటి చెప్పాలన్న లక్ష్యంతో 2.5 గంటల పాటు నిర్విరామంగా ఉమెన్స్తో ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రాం నిర్వహించామని తెలియజేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పాల్గొన్న అనుభవంతో ఏకధాటిగా 2.5 గంటల పాటు ఆగకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉమెన్స్ ఆర్ స్ట్రాంగ్, ఉమెన్ ప్లస్ మోటివేషన్ ఈజ్ ఈక్వల్ టు రూటనింగ్. అంటే అర్థం ఏంటంటే ఉమెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు తెలియజేయడం కోసమే 2.5 అవర్స్ పెట్టాను. 2.5 అవర్స్లో నేను మినిమం ఆఫ్లైన్లో ఒక 30 మెంబర్స్, ఆన్లైన్లో ఒక 30 మెంబర్స్, టోటల్ 60 మెంబర్స్. 2.5లో మినిమం 45 మెంబర్స్ చేశారంటే ఎంత స్టామినా ఉమెన్స్లో ఉందో చూసుకొని మినిమం 2.5 అవర్స్ చేశారంటే మామూలు విషయం కాదు. అందుకనే ఇన్సెప్షన్ ఇప్పటి నుంచే నా ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 5 అవర్స్ చేస్తాను, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, తర్వాత 17. మా దీనాజ్ మేడం 16 అవర్స్ చేసింది సిద్ధార్థ ఆడిటోరియంలో, నేను అందులో 12 అవర్స్ చేశాను. నేను కూడా 17 అవర్స్ చేస్తాను. అందరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా నాకు నా స్టూడెంట్ సపోర్ట్ ఎక్కువ ఉంది. నంబర్ 2 రోటరీ ప్రెసిడెంట్ సారథి గారు బాగా సపోర్ట్ నాకు ఎక్కువ ఉంటుంది. మిట్టో నేను కూడా రోటరీ మెంబర్నే. సార్ దగ్గర నేను జాబ్ కూడా చేస్తున్నాను ఐకాన్ పబ్లిక్ స్కూల్లో, అలాగే ఎనీ టైం ఫిట్నెస్లో కూడా చేస్తున్నాను. సో వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది. ముఖ్యంగా నా స్టూడెంట్ నా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత లాంగ్ జర్నీ వెళ్ళాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పుకోవాలంటే నా స్టూడెంట్స్కి ఎక్కువ చెప్పుకోగలను. బోధీష్ కుమార్ ట్రైనర్గా కాకుండా గురువుగా వ్యవహరిస్తారని, నిరంతరం ఇంటి పనులతో సతమతమయ్యే తమని ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా తీర్చిదిద్దడంలో విశేషంగా కృషి చేస్తున్నారని ఏబీసీ ఫిట్నెస్ ట్రైనీస్ వెల్లడించారు. మేమందరం చాలా ఇయర్స్ నుంచి బోధీష్ స్టూడెంట్స్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మాకంటూ ప్రత్యేకమైన ఒక గ్లోబ్ని తయారు చేసి ఇచ్చారు ఆయన. మాకు ఇది వేరే ప్రపంచం. ఎందుకంటే మాకు మా జీవితంలో, మా లైఫ్లో, మాకు మా ఇంటిల్లిపాది పని ఎంత ముఖ్యమో ఫిట్నెస్ అనేది కూడా అంతే ముఖ్యమనే ప్రాముఖ్యత కానీ దాని యొక్క గొప్పతనం కానీ మాలో అలవర్చింది ఆయన మాత్రమే. అందుకనే మేము ఆయన గురువు గారు అని మాత్రమే ప్రస్తావిస్తాం. ఎందుకు అనంటే ఒక గురువు మాత్రమే ఒక దారి చూపిస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఆయన టార్చ్ బేరర్, అందుకనే అయ్యారు. మాకు ఒక దారి చూపించిన గురువు. మేము ఇన్నాళ్ళ నుంచి ఇట్లా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విమెన్కి, ప్రతి విమెన్కి వాళ్ళ లైఫ్లో ఫిట్నెస్ అనేది కంపల్సరీ, వాళ్ళకు పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఒక జర్నీ, దానికి డెస్టినేషన్ లేదు, దాంతో ట్రావెల్ చేయాల్సిందే. మన హెల్త్ కోసం మనం ప్రయారిటీ ఇచ్చి దాన్ని మన జీవితంలో భాగం చేసుకుంటే మనం అంటూ హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. దాని ద్వారా మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇదే ఆయన చెప్పాలనుకుంటున్నారు, మేము చెప్పాలనుకుంటున్నాం.